ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. తల్లి ప్రవర్తన సరిగా లేకపోవడంతో కన్న కొడుకే బండరాయితో మోదీ హత్య చేసిన సంఘటన కలకలం సృష్టించింది. అర్ధరాత్రి బండరాయితో మోదీ మృతి చెందాక సమీపంలోని పొలాల్లో తల్లి శవాన్ని పారవేసిన ఘటన చోటు చేసుకుంది. గత వారం రోజుల్లో గోరంట్ల మండలంలో ఇద్దరు మహిళలు ఒక బీ ఫార్మసీ విద్యార్థిని హత్యలకు గురి కావడం విశేషం. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వానవోలు గ్రామంలో చాకలి సరస్వతి అనే వితంతు మహిళ బుధవారం ఉదయం గ్రామ శివార్లలోని జొన్న తోటలో శవమై కనబడింది. మొదటగా హత్యకు కారణం అక్రమ సంబంధమని ఈ కోణంలో విచారణ ప్రారంభించిన పోలీసులకు కన్న కొడుకే చంపినట్టు తేలింది. చాకలి సరస్వతి కొన్ని సంవత్సరాల క్రితం భర్త మరణించాడు. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉంది. ప్రవర్తన మార్చుకోమని కొడుకు పలు దఫాలుగా హెచ్చరించినా మారకపోవడంతో ఈరోజు ఉదయం చాకలి సరస్వతిని బండరాయితో మోదీ హత్య చేశాడు. తర్వాత శవాన్ని గ్రామ శివారులో ఉన్న జొన్నతోటలో పారవేశాడు. విచారణ నిమిత్తం వెళ్లిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా కొడుకు వాసు హత్య చేసినట్టు పోలీసుల ముందు ఒప్పుకొని లొంగిపోయాడు. గోరెంట్ల మండలంలో వారం రోజులలోపు ముగ్గురు మహిళలు హత్య గావించబడ్డారు. సంఘటనా స్థలాన్ని ధర్మవరం డీఎస్పీ రమాకాంత్, సిఐ జయానాయకులు సందర్శించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నవారేమన్నా